హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విజయాను. వెల్కమ్ బ్యాక్ టు చిన్మయ శ్రీ ఋద్వేద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదండి, మా అబ్బాయి బర్త్డే రోజు డెకరేషన్ ఎలా చేశానో షార్ట్ వీడియోలో చూపిస్తాను కొంచెం అని చెప్పాను కదా. సో అదే అండి, సికింద్రాబాద్ స్టేషన్లో రైత్ ఫిల్ బజార్ అని జనరల్ బజార్ ఉంటుంది. సో అక్కడికి షాపింగ్కి వెళ్ళినాం, స్టేషనరీ షాపు. అక్కడ లో బడ్జెట్ అండి ఎక్కువ బడ్జెట్తో చేస్తారని అనుకోకండి, నాకైతే 600-700 లోపలే అయిపోయింది నా షాపింగ్. ఏం లేదు, నేను థీమ్ ఒకటి అనుకున్నాను, బ్లాక్ అండ్ మెటల్ కలర్ అనుకున్నాను. సో అందుకే షాప్లో అవే తీసుకున్నాను. ఒక గ్లూ స్టిక్కర్స్, మరి ఒక డబల్ గమ్ టేపు, ఇంకా క్యాప్స్, అవన్నీ అన్నీ ఇంక్లూడింగ్ అంతా 700-800 లో బడ్జెట్లోనే అయిపోయింది నా షాపింగ్ అయితే. సో మీరు ఎక్కువ అయిపోతుందని టెన్షన్ పడొద్దండి, చాలా తక్కువ ప్రైస్లోనే చేయొచ్చు ఇంట్లోనే డెకరేషన్. ఓపిక ఉంటుందా అని అనుకోకండి, మన పిల్లలకి మనం చేసుకోకుంటే ఇంకా ఎవరు చేసుకుంటారండి. సో ఇలా హ్యాపీ బర్త్డే ట్యాగు, బ్లాక్ బెలూన్స్ ఒక రెండు, గ్లూ స్టిక్కర్స్, డబల్ గమ్ టేపు, క్యాప్స్, ఈ మెటాలిక్ కలర్ బెలూన్స్ అన్నీ కలిపి, స్టారు 1 అనే నంబరు అన్నీ కలిపి 700-800 లోపయింది. కానీ నాకు మల్టీ కలర్వి కూడా ఒక 2-3 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంకా మెల్లిగా ఈవెన్గా అన్నీ బెలూన్స్ ఊది పక్కన పెట్టుకొని అన్నీ వీలైతే కింద వేయడానికి కూడా పిల్లలు బర్త్డే టైంలో చాలా బాగుంటాయి బెలూన్స్. చాలా నాకైతే తక్కువ వచ్చాయి, అందుకే ఇంకా నేను ప్రిపేర్ చేయలేదు. ఎక్కువ ఉంటే కింద కూడా అంతా స్ప్రెడ్ చేస్తే దాన్ని, ఇంకా ఉన్న దాంట్లోనే అవన్నీ బెలూన్స్ ఇంకా డెకరేట్ చేయడానికి సరిపోయింది. ఈ ఫాయిల్ ఉంది కదా, చాలా బాగుంటుందండి. మామూలు ఫాయిల్ అయితే బాగోదు, ఇది చెస్ ఫాయిల్ అని చెప్పండి ఇస్తారు, బాగుంటుంది. అది ఫ్యాన్ వేసినా ఏమీ చెదరదు. అసలు మా చిన్మయ బర్త్డే రోజు నాకు చాలా ఎఫెక్ట్ అయ్యింది, మామూలు ఫాయిల్ తీసుకున్నాను, అంతా చెదిరిపోయి డెకరేషన్ అంతా చెడిపోయి అంతా గందరగోళంగా అయిపోయిండే. ఈ చెస్ థీమ్ది బాగుంది, ఎట్లా ఉండేది అట్లానే అతుక్కుపోయింది. గ్లూ స్టిక్కర్ కానీ, డబల్ గమ్ టెప్టో కానీ ఇలా జాయిన్ చేసి పెడితే ఇది లెంతీగా కూడా బాగుంది. హైట్ చాలా హైట్గా 5-7 feet, లెంత్ 8 feet ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసి 5 feet ఉంటుంది. నాకు 2 పట్టాయండి. ఓన్లీ ఇది కాస్ట్ ఏమి ఎక్కువ లేదు, 100-60 ఉంటుంది అంతే. సో తర్వాత ఈ మల్టీ కలర్ బెలూన్స్ మీద హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా, ఆ బెలూన్స్ చూస్ చేసుకున్నాం మేము మల్టీ కలర్వి. అలా పైకి అతికించి హ్యాపీ బర్త్డే ట్యాగ్ని గ్లూ స్టిక్కర్తో కానీ డబల్ గమ్ టేప్తో కానీ మేము ఇలా జాయిన్ చేసాము. రిబ్బన్ ఇచ్చారు వాళ్ళు, కానీ మేమైతే దాన్ని యూజ్ చేయలేదు. తర్వాత మిగతా డెకరేషన్ అంతా మా కజిన్ డాటర్ తనే అంతా చేసేసింది, పాపం వేరే వాళ్ళ సహాయంతో. ఆఫ్ వర్క్ నేను చేశాను, మిగతా అవుట్పుట్ అంతా తనే చేసింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందా? నాకైతే ఫోటో సెక్షన్కు బాగా బ్రైట్గా కనిపించింది, బాగా అనిపించింది నాకు కూడా. నా వీడియో కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ను ఎండ్ చేస్తున్నాను, మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.